ఈ సీటును వైసీపీకి టీడీపీ రాసిచ్చేసినట్లే. రాజకీయాలలో ఒక్కొక్కసారి అభ్యర్థుల బలం కన్నా ప్రత్యర్థుల బలహీనత, అంతర్గత కుమ్ములాటలు వంటివి ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటాయి. ఇవి ఒక్కొక్కసారి విజయం కూడా అందించేస్తాయి. ఇప్పుడు అచ్చంగా అలాంటి పరిస్థితే అనంతపురం అర్బన్లో కనిపిస్తోంది. ఇది ఒకప్పుడు టీడీపీలో అందరూ కలిసిమెలిసి ఉన్న పరిస్థితి. జేసీ బ్రదర్స్ను పార్టీలోకి తీసుకున్న తరువాత టీడీపీలో అనైక్యతకు బేజం వేసింది. అంతిమంగా అటు వారికి ఇటు టీడీపీకి కూడా మేలు లేకపోగా కీడునే చేసింది. 2014లో అతి కష్టం మీద గెలిచిన టీడీపీ 2019కి వచ్చేసరికి చేతులెత్తేసింది. ముఖ్యంగా సొంత నేతల మధ్య నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు ఇక్కడ టీడీపీకి ఇబ్బందిగా మారాయి. 2014లో వైకుంఠం ప్రభాకర చౌదరి 9,000 ఓట్ల మెజారిటీతో విజయం అందుకున్నారు. కానీ జేసీ బ్రదర్స్ ఆయనకు కంటిలో నలుసుగా మారనేది నిర్వివాదాంశం. 5 ఏళ్లు అలానే గడిచిపోయాయి. ఫలితంగా 2019లో వైకుంఠం ప్రభాకర చౌదరి ఓడిపోయారు. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయనకు బలమైన ఫాలోయింగ్ ఉండడంతో పాటు నియోజకవర్గంలోనూ మంచి టాక్ వినిపిస్తోంది. పైగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయన క్షేత్రస్థాయిలో వివరిస్తున్నారు. అదేవిధంగా యువతను ఆకట్టుకోవడంలోనూ వెంకటరామిరెడ్డి వినూత్నంగా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు వైసీపీలో అసంతృప్తి లేకపోవడం, నాయకులు కలివిడిగా ముందుకు సాగడం కలిసి వస్తున్న పరిణామం. ఇక టీడీపీ విషయాన్ని తీసుకుంటే ఆది నుంచి గందరగోళం ఏర్పడింది. పొత్తులో భాగంగా ఈ టికెట్ను జనసేనకి ఇస్తామని కొద్దిసేపు, తర్వాత బీజేపీకి ఇస్తామని మరికొంతసేపు ప్రకటించారు. దీంతో చాలా రోజుల పాటు క్లారిటీ లేకుండా పోయింది. తీరా చివరి నాటికి టీడీపీనే ఈ టికెట్ తీసుకుంది. కానీ వైకుంఠం ప్రభాకర చౌదరికి కాకుండా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్కు అవకాశం ఇచ్చింది. ఇది పార్టీలో తీవ్ర అసంతృప్తులకు రగడకు దారితీసి ఏకంగా పార్టీ కార్యాలయం విధ్వంసం వరకు దారితీసింది.